रोज की इवे गंटल पे एकेक मुख्यमंत्री मुख्यमंत्री आये पेटना आफीसर् सार आये गोपोड़ो आये निर्मित आफीसर् मत्सले आफीसर् राष्ट्र नड़प्तना आयन को इंटन उंको स्वार्थमेंटे ईएस ईपीएस अमय कुमार अट्ला शरत्ल अट्लावी राष्ट्र नड़प्चा का निजाइती की मारपे स्टेट इच्छि पोलीस पन राजकीय प्रमेय का प्रलोभाल उपिं गजगज आड़ राष्ट्राने प्रजलू रेवंतर गूसी मुक्ख मेदेक मे इंत अद्भुत उठा रेवंतर गार परपाल गर्वपड़ रेवंतर गार नायकत् मेमंदर पे कांग्रेस कार्यकर्ता गर्वपड़ा मेमंत एक्तनी चुप्तना बीआरएस पार्टी अने निजंगे राबोदे राबोदी जरगबोदी कांग्रेस वर्सेस बीजेपी पोटे उ मिम्मेल मर्चिपया शख मुगसी एट्ला पड़ते अट्ला अहंकार डबुदी दोसको डबुदी खर्चुटू जना प्रजा आत्माभिमा पार्लमेंट गज विजय साधिस्टे अद्भुत वे ईदे सगर्व प्रजा ओट की इंकोसारी मैं अदिकारे नोटकोचे माटे यदा मंच कार्यक्रम कोसम अभिवृद्धि कोसम राष्ट्रालूका इधवाली निजर्ग प्रजी कावाली अंत गनी रेवंत्रेड्डी मुख्यमंत्री गारिनि गौरविंचंडि मुख्यमंत्री गारिनि गौरविंचंडि मुख्यमंत्री अने पदव गौरविंचंडि मंत्रुल्नि गौरविंचंडि पनी मंत्री एं चेसिंडु पोन्नं प्रभाकर् गारु प्रेमतो नव्वुतू इट्ला कोट्टिंडु दानिकि सिनिमा चेस्तारु एंदंडि प्रेमतो उंडदा प्रेमतो कोट्टुकोरा తిట్టుకోరా లాలించుకోరా పాలించుకోరా ఒక మాట అనుకోరా ఏ మేమలు ఇట్లా జరగమంటే దాని పొర్ణం ప్రభాకర్ జన మీద ఎదురు తిరుగుతాడు ఏందండి మీకు ఎందుకు ఇంత మతి భ్రమించి మాటలు మాట్లాడుతున్నారు ఎందుకు ఇంత అభద్రతా భావంతో బతున్నారు బతకలేరా రాదు మేము 10 సంవత్సరాల ప్రతిపక్షంలో ఉన్నాం తెలంగాణ ఇచ్చి సోనియమ్మ ఆశీస్సులతో తెలంగాణ ఇచ్చి కూడా మీరు కళ్ళబల్లి మాటలతో నమ్మి ప్రజలు మీకు ఓటేస్తే 10 ఏళ్ళు మేము ప్రతిపక్షంలో ఉన్నాం ఓపికతో ఉన్నాం ఎప్పుడు అర్ధరహిత ఆరోపణలు ఎప్పుడు చేయలేదు మేము ప్రజా కోసం పోరాడాం మాట్లాడాం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము అధికారంలోకి వచ్చాం బ్రహ్మాండంగా జరుగుతున్న పరిపాలన అందరూ మెచ్చుకుంటున్నారు ఏమండి ప్రగతి భవన్ పోతుంటే పండగ ప్రగతి భవన్ కాదు మన సచివాలయం సెక్రటరీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భవన్ పోతుంటే ప్రతి ఒక్కళ్ళు చిన్న చిన్న వాళ్ళు కూడా వచ్చి మంత్రులను కలిసి అయ్యా మాకు ఈ సమస్య ఉంది అన్నా మాకు ఈ సమస్య ఉంది మొన్న నేను దుద్దిడ శ్రీధరబాబు గారిని కలవడానికి పోయా తెల్లవారు 4 గంటల వరకు జనాన్ని కలుస్తున్నాడు ఆయన 24 అవర్స్ లో 4 గంటల రెస్ట్ తీసుకుంటున్నాడు 20 గంటలు పని చేస్తున్నాడు సెక్రటరీలో కూర్చొని ఏవర్ వచ్చినా ప్రేమతో మాట్లాడి పంపిస్తున్నాడు మీ మంత్రి ఎప్పుడన్నా ఎవరన్నా 20 ఎవరన్నా కలిసేదా ఎవరితోనన్నా మాట్లాడేదా ఎవరన్నా మా చూసేదా ముఖ్యమంత్రి గారు కనీసం మీ మంత్రి ముఖ్యమంత్రి గారన్నా చూసేదా మా ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు ఏ మీటింగ్ పెట్టుకున్నా సహచర మంత్రివర్గాన అందరిని కూర్చోబెట్టుకొని ఆఫీస్ అందరిని కూర్చోబెట్టుకొని ఇది సమస్య ఇది ఇట్లా చేస్తున్నాం ఇది ఇట్లా మాట్లాడుతున్నాం అని మాట్లాడుతున్నారు ఇదండి పరిపాలన